అధికార పార్టీ అండదండలతో కర్నూలు జిల్లా ఆలూరు మండల ప్రాథమిక పాఠశాలలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని బీజేపీ పార్టీ ఆరోపించింది. ఇందుకు నిరసనగా స్థానిక ఎంపీటీఓ కార్యాలయం ముందు బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుల ఆలూరు అసెంబ్లీ కన్వీనర్ డిఎం వెంకటరాయుడు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తలారి సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేందుకు పొట్లపాడు గ్రామంలో పాఠశాల ఆవరణలో కొంతమంది స్వార్థపరులు అక్కడున్న పాఠశాల భవనాన్ని కూల్చివేసి అక్రమంగా సచివాలయ భవనాన్ని నిర్మాణం పనులు చేపట్టడం దారుణమన్నారు. సచివాలయ భవనాన్ని మరో చోట నిర్మించుకోవాలని పాఠశాల ఆవరణలో ఎలాంటి అక్రమ కట్టడాలు నిర్మించకూడదని డిమాండ్ చేశారు. తక్షణమే నిర్మాణ పనులను ఆపివేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీటీఓ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర పదాధికారి హిందూపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు.